వెల్కమ్ టు వైఫై టీవీ కత్తి మహేష్ పవన్ ను వదలడం లేదు పవన్ ఫ్యాన్స్ కత్తిని వదలడం లేదు సందర్భం వచ్చిన ప్రతిసారి అమ్మ నా బూతులు తిట్టుకుంటూ ఉన్నారు అతి దారుణంగా తిట్టిపోసుకుంటున్నారు సెల్ఫీ వీడియోలు తీసి భయంకరమైన బూతులను వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఇదో పెద్ద రచ్చ అయిపోతున్నది పవన్ ఫ్యాన్స్ కాకుండా ఇతర నటీనటుల ఫ్యాన్స్ కూడా కత్తి ని టార్గెట్ చేసి బండబూతులు తిడుతున్నారు మంచు లక్ష్మి ఫ్యాన్స్ అయిన షాబానా సోను అనే ఆవిడ ఏకంగా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మహేష్ను బండబూతులు తిట్టింది పవన్ మంచి మనిషి అని అందుకే ఫ్యాన్ కాకపోయినా కత్తి మీద కత్తి నూరుతున్నాను అని చెప్పుకొచ్చింది అది ఒక మహిళ ఇలా బహిరంగంగా బూతులు తిడుతుంటే ఈ లైవ్లోకి పవన్ ఫ్యాన్స్ జాయిన్ అయిపోయి వాళ్ళు తిట్టల దండకం అందుకున్నారు ఇలా సోషల్ మీడియా ఈరోజు కత్తి మహేష్ పేరుతో మారుమోగిపోయింది ఏ స్థాయికి చేరుకుంది అంటే చివరకు కత్తి మహేష్ పేరు ఈ తెలుగు నేలపై తెలియని వారు ఉండరేమో అంతగా పాపులర్ అయ్యాడు కత్తి ఇలా తిట్లు తిట్టిపించుకునే సాంప్రదాయానికి ఒక రకంగా ఆజ్యుడయ్యాడు ఈ తిట్లు ఈ పంచాయతీలు చూసి సోషల్ మీడియాను నలుగురుకు ఉపయోగపడే చర్యలు చేపట్టే వాళ్ళంతా ముక్కును వేలేసుకుంటున్నారు ఇది ఒక రకంగా స్వేచ్ఛ దుర్వినియోగపరచడమే అవుతుంది మహేష్ని తిట్టడానికి లైవులు పెట్టి ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా తిడుతుంటే చూడడానికి వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది అయినా ఇంత బూతుల పర్వం అవసరమా అని కూడా అనిపిస్తోంది ఎందుకంత వేలం వేరే అని అనిపించక మానదు అదే సమయంలో కొందరు పాపులర్ అవ్వడానికి ఇలా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు లేకపోతే ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చుని తమకు నచ్చని వ్యక్తుల గురించి తిట్ల పురాణం అందుకుంటే మున్ముందు ఇది ఒక సామాజిక సమస్యలా తయారవుతుంది దీని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ